నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో డెమో వీడియో చూసారు కదా, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సో నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియో కనుక మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని ఎడిట్ చేసుకోవాలంటే ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. సో మీరు లైక్ చేస్తేనే సో ఈ వీడియోకి అయితే బూస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి సో వీడియో నచ్చితే. సో అలాగే నేను కింద ఇచ్చిన 2 ప్రాజెక్ట్స్ని మీరు ఎలెక్ట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఎలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకునే ముందు మీ ఫొటోస్ మీరు యాడ్ చేయాలనుకున్న మీ 2 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి పెట్టుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి. నేను రీసెంట్గా సో మన ఛానల్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన వీడియో ఉంటుంది, సో అది చూడండి అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు ఎలెక్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 మీకు టాప్లో కానొస్తాయి. ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెటీరియల్ లింక్స్ అన్నీ ఉంటాయి. ఇందులో బాయ్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే పిఎన్జీ ఫోటో యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ వస్తుంది, ప్లస్ చేసేయండి. చేసేస్తే మనకు ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫిల్ ఆప్షను లేదా ఫిట్ స్టిచ్ ఒకవేళ మీకు ఇక్కడ ఫిల్ అండ్ స్టిచ్లో వస్తే మీరు ఫిట్ చేసుకోండి. అప్పుడు మనకి ఫోటో అనేది చాలా ఎగ్జాక్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హీరోయిన్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి నేమ్ దగ్గర క్లిక్ చేసుకోండి. మళ్ళీ మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో నేను సపోజ్ అదే ఫోటో యాడ్ చేశాను. సో మనకి ఇప్పుడు ఫొటోస్ అనేవి ఎండింగ్ వరకు రీప్లేస్ అయితే అవుతాయి. ఇప్పుడు మనం వీటికి లిరికల్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత లిరికల్ ప్రెజెంట్ ఉంటుంది కదా, ఆ ప్రెజెంట్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ ఇక్కడ 12 లేయర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 12 లేయర్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. మనకి అందులో కాపీ చేసుకున్న లేయర్స్ లిరికల్స్ మనం ఇందులో యాడ్ చేసామంతే. ఇప్పుడు మనకి ఇవి ఎలా కాన్ రావాలో ఇక్కడ డబ్బా ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో ఐకాన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మనకి లిరికలు అండ్ ఫొటోస్ ఈ విధంగా రీప్లేస్ అయితే అయినాయి కదా. ఒకవేళ మీరు ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ 3D కెమెరాస్ ఉంటాయండి, ఇక్కడ యానిమేషన్ చేంజ్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం. సో ఇప్పుడు మనకి వీడియో అంతా కంప్లీట్ అయింది కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన సెరేకన్ ఉంటుంది, సెరేకన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ పక్కన యారో ఉంటుంది, యారోని క్లిక్ చేసి ఇక్కడ ఒక యారో ఉంటుంది, యారో క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ HD పెట్టుకోండి. ఫుల్ HD పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ లోలో ఉంటే ఫుల్లో పెట్టుకుని ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. వీడియో అనేది మీ గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి.